లాక్డౌన్ తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఎక్కడా జరగని విధంగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రముఖులతో తాండూరు సంక్షేమ ఫోరం ఏర్పడింది. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని నిరుపేదలకు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందేలా తాండూరు సంక్షేమ ఫోరం ప్రతినిధులు కృషి చేస్తున్నారు. అయితే తాండూరు సంక్షేమ ఫోరంకు ఊహించని దానికంటే దాతలు ఇచ్చిన విరాళంతో ప్రతి నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని తాండూరు నుంచి మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఆకలి బాధలను తీర్చాలి అనే ఒక కాన్సెప్ట్ను వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి సంబంధించిన పుర ప్రముఖులు కావచ్చు, తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీ కుల వర్గ మతాల భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒక ఆలోచనకు తీసుకురావడం జరిగింది. ఈ ఆలోచనే తాండూరు వెల్ఫేర్ ఫోరం. ఈ తాండూరు వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో కరోనా వైరస్ మూలంగా సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్న సందర్భం ఉంది. లాక్డౌన్ వల్ల వాళ్లకు నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. కానీ అట్లాంటి సందర్భంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇతర రాజకీయ ప్రముఖులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల వర్గాలకు సంబంధించిన మతాలకు అతీతంగా ఒక కూటమి ఏర్పడి తాండూరు వెల్ఫేర్ ఫోరం అన్న ఒక కూటమి ఏర్పడి ఒక నిత్యావసర సరుకులు పంపించాలని ఒక లక్ష్యాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేసి తాండూరు పట్టణంతో పాటు తాండూరు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలన్నింటిని కూడా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపించాలని ఒక లక్ష్యాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే మనం ప్రస్తుతం తాండూరు పట్టణంలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గత కొద్ది రోజుల నుంచి ఈ ప్రాంతంలో నిత్యావసర సరుకులకు సంబంధించిన ఒక పంపిణీ వ్యవస్థ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పంపిణీ వ్యవస్థ అనేది ఒక గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా నిత్యావసర సరుకులు లేకుండా ఇబ్బంది పడద్దు, వాళ్ళకందరికీ మేమున్నామంటే ఒక భరోసా కల్పించే దృఢ సంకల్పాన్ని తాండూరు వెల్ఫేర్ ఫోరం తీసుకురావడం జరిగింది. ఈ వెల్ఫేర్ ఫోరం అనేది తీసుకురావడంతో ముఖ్య పాత్రగా ఇక్కడ తాండూరుకు సంబంధించిన ప్రముఖులందరూ ఇక్కడ పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇదే విషయంపై మనం మాట్లాడడానికి తాండూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ వారు ఉన్నారు, వారితో ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇక్కడ ప్రముఖులు కూడా ఉన్నారు, వారందరితో కూడా మనం షేర్ చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకి తాండూరు వెల్ఫేర్ ఫోరం అనేది తీసుకురావడం అనేది ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా తాండూరు వెల్ఫేర్ ఫోరంని స్థాపించింది, స్టార్ట్ చేసింది, అలాంటి మంచి ఐడియా వచ్చి ఇలా చేద్దాము, మన దగ్గర చాలామంది బీద కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా మన గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ అనుకొని ఒక తాండూరు వెల్ఫేర్ ఫోరం అనే ఫోరాన్ని ఏర్పాటు చేసి దీంట్లో రాజకీయాలకి అతీతంగా ఎవరు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఒక 12 మంది సేవా భావంతో ఉండి ఎప్పుడు ముందుండే వాళ్ళను కమిటీ మెంబర్స్గా ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు మన స్వచ్ఛంద సంస్థ అనే ఒక వెల్ఫేర్ ఫోరంకి తాండూరులో ఉన్న దాతలే కాకుండా సరౌండింగ్స్ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఇంకా తర్వాత రైస్ మిల్లర్స్, దాల్ మిల్స్, ప్రతి ఒక్కరు మెడికల్స్ కానీ ఎవరు ఒక మన ముస్లిం వెల్ఫేర్ కానీ ప్రతి ఒక్క సంస్థ నుంచి వాళ్ళు మనకి ఈ ఈ వెల్ఫేర్ ఫోరంకి వాళ్ళకు తోచినంతగా వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి ఒక అరౌండ్ ఇప్పటివరకు అయితే 90 లాక్స్ వరకు డబ్బులు సమకూర్చడం జరిగింది. దీనితో మనం తాండూరు ఓన్లీ తాండూరు టౌనే కాకుండా తాండూరు సరౌండింగ్స్ రూరల్లో కూడా కిట్స్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ ఫోరంని ఏర్పాటు చేశాము. అదే కాకుండా తాండూరులో ఏంటంటే వలస నుంచి మైగ్రెంట్స్ చాలామంది అన్నమాట. తాండూరు పెద్ద బిజినెస్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మన రాష్ట్రమే కాకుండా సరౌండింగ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ మన స్టోన్ ఫీల్డ్లో కానీ సిమెంట్ ఫ్యాక్టరీస్లో కానీ ఇంకా ఏ ఇతర సంబంధించిన ఇక్కడ వచ్చిన మైగ్రెంట్స్కి కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు ఏదో మనకి ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులుండి వాళ్ళు వ్యాపారం చేసి వెళ్ళిపోయే వాళ్ళు అన్నమాట. వాళ్ళ కోసం కూడా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఈ కిట్ వాళ్ళకి అందాలి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ అన్ని ఏ పనులు చేసుకోకుండా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో చాలామంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరి కోసమని తాండూరు వెల్ఫేర్ ఫోరం స్థాపించి ప్రతి ఒక్క బీద కుటుంబ ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ వెల్ఫేర్ ఫోరం స్థాపించి అందరూ ఒక కమిటీ లాగా మెంబర్స్ అందరు చూసి ఇలా పంచితే ప్రతి ఒక్క బీద కుటుంబంకి చేరుతుందనే ఉద్దేశంతో
నేను చెప్తున్నాను మా తాండూరులో ఇంత మంచి నాయకులు ఉన్నందుకు మరొక్కసారి మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ చాలా మంది ఇంకా ఈ ఫోరం సంబంధించి నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కార్యక్రమానికి సంబంధించి అడ్వైజర్ గా మురళీకృష్ణ గారు ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు నిజంగా తాండూరు అనేది ఒక బిజినెస్ హబ్ ఇక్కడ దాదాపుగా మీరు చూసుకుంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బీహార్ వాళ్ళు కానీ గుజరాత్ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఒరిస్సా వాళ్ళు కానీ అంటే లేబర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ మినరల్స్ తాండూరులో ఉన్నాయి ఒక సైడ్ ఒక మండలంలో తీసుకుంటే మనకు పెద్దేముల మండలం తీసుకుంటే లాటరైట్ బెంటోనైట్ మైన్స్ ఉన్నాయి తాండూరులో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నాయి అదేవిధంగా బసిరాబాద్లో మైన్స్ ఉన్నాయి సో గని కార్మికులే కాకుండా ముఖ్యంగా 5 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అయితే చాలామంది కూడా ఇక్కడ మిగతా రాష్ట్రంతో వలిస్తే తాండూరులో అన్ని రకాల మైగ్రెంట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కరోనా వైరస్ వ్యాప్తి చెందడము ముఖ్యంగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోవడానికి గవర్నమెంట్ ఆంక్షలు విధించడము ఎక్కడి వాళ్ళు అక్కడ అరెస్ట్ అయిపోయినట్టు అయిపోయింది హౌస్ అరెస్ట్ అయిపోయినట్టుంది ఎక్కడైతే మనము ఈ 22nd రోజు కర్ఫ్యూ ఏదైతే విధించారో సెంట్రల్ గవర్నమెంట్ దాని తర్వాత ఇమ్మీడియట్గా రోజు 3 గంటలు 4 గంటలు రిలాక్సేషన్తో ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తే తప్ప వాళ్ళకు అంటే డైలీ వైజ్ ఉపాధి అంటే దినసరి కార్మికులకు చాలా ఇబ్బంది అయింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ స్థానికంగా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు సహకారం చేస్తూ ఉన్నారు కానీ నీడీ పీపుల్కి ఎవరికైతుందో పూర్తి స్థాయిలో వెళ్ళలేదనే ఉద్దేశంతోనే స్థానికున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు అదే పట్టణంలో ప్రముఖులందరూ కూడా తాండూరు వెల్ఫేర్ ఫోరం అనేది ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వాళ్ళకు ప్రభుత్వం నుండి సహకారం అందట్లేదు హమారే తాండూర్కే ఎమ్మెల్యే పల్లెట్ రోహిత్ రెడ్డి జీనే ఔర్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జీనే మిల్కర్ యహాన్ పర్ ఏక్ తాండూర్ వెల్ఫేర్ ఫోరం కా గఠన్ కియా జిస్కే అందర్ సభీ సామాజిక్ సోషల్ ఆర్గనైజేషన్ సే 16 మెంబర్స్ కో ఇస్కే అందర్ మెంబర్షిప్ ది ఔర్ సాత్ మే దో పొలిటికల్ అడ్వైజర్స్ కో హమారే సాత్ మే రకా ఉన్కే సాత్ మిల్కర్ హమ్ యహాన్ పర్ ఆజ్ తాండూర్కే హిస్టరీ కే అందర్ 1 కరోడ్ రూపే కి రాశి జమా కి హమ్నే టార్గెట్ 1 కరోడ్ 20 లాఖ్ కా లగాయా జిస్మే 26,000 లోగోం కో హమ్ లాభాన్విత్ కరేంగే జిస్కే అందర్ ఏక్ కిట్ కే అందర్ 12 ఐటమ్ హై ఔర్ ఆర్య వైశ్య కళ్యాణ మండప్ కే అందర్ హమ్ లగాతార్ 12 దిన్ సే సవేరే 6 బజే సే లేకే రాత్ కి 8 బజే తక్ యహాన్ పర్ వర్క్ కర్ రహే ఔర్ యహాన్ పర్ కాఫీ సోషల్ వర్కర్స్ భీ సామ్నే ఆకర్ కిట్ బనానే కే అందర్ హమారీ సహయోగ్ దే రహే ఔర్ తాండూర్ కే సభీ మే దానదాతాఓం కో భీ తాండూర్ వెల్ఫేర్ ఫోరం కి ఓర్ సే ధన్యవాద్ దేతా హూం జిన్హోనే హమారే ఏక్ ఆవాజ్ పర్ లగ్భగ్ 1 కరోడ్ కి రాశి హమే యహాన్ పర్ హమ్ పే భరోసా కర్కే హమ్ హమారే 16 మెంబర్స్ 18 మెంబర్స్ కో హమారే ఇన్కో దేఖ్ కర్ హమ్ హమారే పే భరోసా కర్కే దియా ఔర్ లగ్భగ్ 10,000 కే రేషన్ కిట్స్ హమ్ లోగ్ తాండూర్ కి అందర్ హమ్ బాంట్ చుకే హై ఔర్ తాండూర్ కే ఆస్పాస్ కే జో 4 మండల్ కే అందర్ ఔర్ భీ 16,000 కిట్ హమ్ ఆనే వాలే 1-2 దిన్ కే అందర్ బాంటేంగే ధన్యవాద్ వన్ టీవీ న్యూస్ ఛానల్ వారు తాండూర్ పట్టణానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రదర్శించుకుంటూ తాండూరు నియోజకవర్గానికి వచ్చినందులకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము తాండూరు నియోజకవర్గంలో తాండూరు వెల్ఫేర్ ఫోరంని మరి గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు తాండూరులో ఏదైతే కరోనా సందర్భంగా వ్యాధి సందర్భంగా వైరస్ సందర్భంగా తాండూరులో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తలు రాజకీయాల అతీతంగా 16 మంది సభ్యులతో కూడా ఏర్పాటు చేసి మరి నన్ను సలహాదారుగా అదేవిధంగా మురళీగౌడ్ గారిని సలహాదారుగా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఏర్పాటు చేసిన అయితే చూసాం కదా ఇప్పటిదాకా మనం తాండూరు వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే సరుకుల పంపిణీకి సంబంధించి మొత్తం ఇక్కడున్న వర్తక వ్యాపారాలు కావచ్చు కుల మతాలకు అతీతంగా అన్ని సంఘాలకు సంబంధించిన ప్రముఖులందరూ కలిసి తాండూరు వెల్ఫేర్ ఫోరం ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఇక్కడున్న మొత్తం ఈ తాండూరులో లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు సంబంధించి సరుకుల పంపిణీకి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ కావచ్చు వాళ్ళ పూర్తి సహకారం తీసుకొని అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సహకారం తీసుకొని ఇక్కడ మొత్తం ఒక ఈ తాండూరు వెల్ఫేర్ ఫోరం అనేది చాలా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాండూరు పట్టణం కేంద్రంగా ఈ పుర ప్రముఖులతో ఈ ఫోరం ఏర్పడి నిరుపేదలకు పూర్తిగా నిత్యావసర సరుకులకు సంబంధించి పంపించడం అనేది ఒక మంచి కార్యక్రమంని చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు అయితే నిత్యావసర సరుకులు తీసుకుంటున్న నిరుపేదలు కూడా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ
తాండూరు వెల్ఫేర్ ఫోరం చేస్తున్న కార్యక్రమం ఇది. కెమెరామ్యాన్ సుధాకర్తో ఆసిఫ్, వన్ టీవీ న్యూస్, తాండూరు.